వందనాలండి గారు, అందరికీ వందనాలు అమ్మ. చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, ప్రేమ పరీక్షకుడా, ఇదిగొన్న తండ్రి నా ప్రభా, మరి ఉదయకాల సమయంలో నా ప్రభా ఇది నిరాలు ప్రార్థన ఆలకిస్తావని అడుగుచున్నామయ్యా. ఇదిగొన్న తండ్రి మరి పాటలు పాడుచుండగా మరి ప్రభాక్షము అందించుచుండగా నా ప్రభు మా ఇగరికి మంచి స్వరాన్ని అనుగ్రహించయ్యా. అలాగే పాటలు పాడుచున్న బిడ్డలకు కూడా నా ప్రభు మంచి స్వరాన్ని అనుగ్రహించి మనం అడుగుచున్నామయ్యా. అలాగే తండ్రి అయ్యగారు ఏ వాక్షం అయితే విస్తుతున్నారో నా ప్రభా, ప్రతి బిడ్డకు కూడా నా ప్రభా హృదయంలో హత్తుకునే జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించయ్యా. అలాగే తండ్రి ఇదిగో నా ప్రభా యూట్యూబ్లో వచ్చే వాక్యాన్ని కూడా నా ప్రభా యూట్యూబ్లో జరుగుతున్న మరి ఈ కార్యక్రమం అంతట్లో కూడా నా ప్రభా మంచిగానే మరిదని జరిపించమని, అలాగే నా తండ్రి ప్రతి బిడ్డను కూడా నా తండ్రిని చెన్నతికి వచ్చే భాగ్యం వాళ్ళకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి దీనిరాలు ప్రార్థన తప్పులుంటే క్షమించమని, ఈ దీనిరాలు ప్రార్థన బాధ చెంతగా చేర్చుకోమని నజరాన్ని బట్టి బ్రతమని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మ. ఒక పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. దేవుని స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మంచిది. నాకంటే ముందుగా ప్రారంభ ప్రార్థన చేస్తున్న మా ప్రియ సహోదరి రూత్ గారి ప్రభు పేరట ప్రత్యేక నందనాలు తెలియజేస్తూ, ప్రియమైన వాళ్ళరా, మరిరోజు ఈ శుక్రవారం దినాన మరి ఒక పర్యాయం మీతో ఉండటానికి ప్రభుత్వం చూపించారు. నేటి దినాన కొన్ని అనివార్య కారణాలను బట్టి మీ మధ్యకు రాలేకపోయాను, మన్నించండి. ఏదేమైనా ఈరోజు ప్రభుతో ఉండటానికి మరి ఒక పర్యాయం ప్రభు నాకు ఇచ్చిన దరిద్రం బట్టి ప్రార్థన చేస్తూ, ప్రభునామానికి మహిమ తెలియజేస్తూ ఒక పాట పాడుకుని ప్రభునామాన్ని మహింపరుస్తూ, అలాగే దేవుని చిత్తం ఈరోజు ఏమైందో మన పట్ల తెలుసుకుందాం, దేవుని వాక్యం ధ్యానించుదాం. పాట అనంతరం పాట పాడుకున్న మనందరికీ వచ్చిన పాట మనందరికీ సుపరిచితమైన పాట, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అనే పాట పాడుకుని ప్రభునామం మహింపరుచుతాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీ తోడే లేకుంటే నీ బ్రతుకాలేనయ్యా. నీ తోడే లేకుంటే నీ బ్రతుకాలేనయ్యా.
రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా పాడి స్తుతిస్తానయ్యం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని స్తోత్రం, ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. చక్కని పాట పాడి ప్రభును మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవదేవునికి వందన సమర్పణ తెలియజేస్తున్నాను. మనుషులు ఇప్పుడు మీద వెళ్ళారు, వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల భాగం 32వ కీర్తన 8వ చరణాన్ని అనగా 8వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని చిత్తము మన పట్ల ఏమైందో ఒకసారి గమనించుకుందాం. ఎందుకంటే ప్రభు ప్రతిరోజు కూడా ప్రభు మాట ద్వారా, ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని వాక్యం ద్వారా మనం అందరం కూడా కడగబడటం లేక ప్రక్షాళన చేయబడటం, మనల్ని మనం సరిదిద్దుకునటం మరి చాలా మంచిది. ప్రియమైన అంట మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా పాల్గొంటూ ఎనదిన జీవాహరణ కార్యక్రమంలో ఉంటుంది. మీ అందరికీ ప్రభు పేట సంతోషిస్తూ మీకు అందరికీ మరి మరి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుతుంది 32 కీర్తనల భాగం 8వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పదను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వినికుడు దీవించి ఆశీర్వదించునుగాక. అదే స్తోత్రం, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు నందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, యెహోవా ఈ ఆరాధన ఆన్లైన్ పరిచర్యలో మా ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీలో వాట్సాప్లో ఉన్న వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీలో ఉన్న ప్రియబిడ్లకు అత్యంత ప్రాముఖ్యముగా ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మా ప్రియబిడ్డలకు, సబ్స్క్రైబర్లకు మరింత విశేషముగా మా పరిచర్ల నీటి కొరకును ప్రార్థిస్తున్న ప్రియ క్రైస్తవ బిడ్డలకు, క్రైస్తవ జనాంగానికి ప్రభు పేరట సర్వశుభాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఉన్నారండి, మీరందరూ కూడా బాగున్నారుగా దేవుని కొరకును బట్టి నేను సంతోషం. మీరందరూ కూడా బాగున్నారని ప్రభు పేరటిని సంతోషిస్తున్నాను. మంచి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ సంవత్సరం మన దయా కిరీటాలు ప్రభు మీ మీద మెండుగా దయచేయునుగాక. అమ్మాయిని ప్రత్యేకించి ఈరోజు మా ప్రియా సహోదరి గారు రూత్ గారు, వారి అల్లుడు గారు అంటే కుమార్తె భర్త గారు, మరి సురేష్ గారు వారి పుట్టినరోజు ఈరోజు. మరి ప్రభునామమును వారికి శుభములు తెలియజేస్తున్న మా సంఘం తరపున, మా పరిచయం తరపున జన్మదిన శుభములు తెలియజేస్తున్నాం. సురేష్ గారు మీరు జన్మదిన శుభములు అండి. ఈ సంవత్సర కాలమంతా ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించింది కాక. అలా ఇండియా దేశం నుంచి ప్రియ సహోదరి గారు వారికి కుమార్తె కూడా పంపించారు. మరి లక్కీ మరి ప్రభు కృపను బట్టి మరి ప్రియ పాపను కూడా మరి సంవత్సర కాలమంతా ఈ నూతన సంవత్సరంలో మరి ప్రియ పాపను ప్రభు కాపాడి మరి వారికి ప్రియ పాపకును కుటుంబానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మినిస్టర్ తరపున, సంఘం తరపున మరి సంవత్సర కాలమంతా ప్రభు ప్రియ బిడ్డను ప్రియ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అమ్మేన్. నేర్చుకోవటం మంచిది. ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేసుకుని ఇచ్చిన ప్రార్థన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే ధ్యానించిద్దాం. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన పరమ తండ్రి, నీ కొందనాలు, నీ కృపలో బలపరిచి నడిపించండి. రాజ్యాన్ని కొందనాలి ప్రభా. ఇదిగోనైనా ఈ శుక్రవార దినమున నీతో ఉండటానికి, నీ సన్నిధిలో పాడటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యత బట్టి ప్రార్థన చేస్తూ నాయన, మీరు కొద్ది నిమిషాలు మీ ఆత్మ అభిషేకంతో నిలబెట్టి నన్ను మాత్రమే కాదు కానీ మీకు వాక్కును ఈ సమయంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు నిలబెట్టి నీ కృపలు బలపరచున్నాను. నీవే మాకు సహాయం చేయండి. ఈ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకంతో మా యొక్క మనోనేత్రాలు తెరిచి మా హృదయాన్ని మా చెవులను కూడా మీరు స్వస్థపరచున్నారు. నీవే మాట్లాడుతుంటే నీ మాట కాక వేరొక మాట మాకు వినిపించకుండా మా ఎద్దుకు రాకుండా నీ దూతలు కాపుదలు ఉంచమని వేస్తున్నామని అడిగి వేడుకొని ఉంచున్నాను తండ్రి. నా మ్యాన్ మ్యాన్ ఆ మ్యాన్ మిగిలి ప్రియమైన వాళ్ళరా, మీకు ప్రత్యేకమైనందు ఈరోజు మా యొక్క పర్యాయము ప్రభు సన్నిధిలో ఉండటానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. మరి మరో మన్నించండి, నిన్న దినాన్ని కూడా మరి మీ అదొక రాలేకపోయాను కొన్ని కారణాలను బట్టి. దేవుని సుందరం కూడా పశ్చాత్తాపడుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ ప్రభు కృపలో మనమందరం కూడా పాదుకుని దేవుని ప్రేమ చేత అంటకట్టబడి దేవుని వాక్కులో స్థిరపడి ప్రభువులో ముందు కొనసాగుతున్నాము అంటే ఇది దేవుని యొక్క మహాకృప.
విదేశాలలో లేక స్వదేశాలు ఇండియా దేశంలో ఉంటూ మరి ప్రభువుని ఈ ఆన్లైన్ పరిచయలు ఆరాధిస్తున్న వారందరికీ మరి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే చాలా క్రమంగా చాలా విధేయతగా భయభక్తులతో దేవునామాన్ని ఆరాధిస్తున్నారు. అలాగనే మా ఈ చిన్నపాటి యూట్యూబ్ కార్యక్రమాన్ని కూడా ఆరాధన కూడా మీరు ఆదరిస్తూ ప్రార్థిస్తున్నందుకు ప్రియమైన వాళ్ళ ప్రభు మాకు ఇచ్చిన ఆలోచన, ఈ ఆలోచనను మరి ఈరోజు ఇంత చక్కగా ముందు కొనసాగటానికి ప్రభు ఎంతగానో కొరకు చూపించారు. చదవబడ్డ లేఖలను బట్టి ఏదైతే అనుకుంటూ ఉంటామో అది జరగటం చాలా కష్టమవుతూ ఉంటుంది. ఇది మన వల్ల కాదు, ఇది మన మనది, మన వల్ల అవ్వదు, మనం ఎక్కడ చేయగలదు, మనం ఏ పాటు వారమని మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఇది మనం చేయలేము అనుకుంటామో దాన్ని చేయగలిగిన వాడు ప్రభు యేసుక్రీస్తు. ప్రియమైన వాళ్ళ, నువ్వేదైతే చేయలేవో, ఏదైతే మనసును ఊహించలేవో వాటిని చేయగలిగిన మహోన్నతుడు మన పరమ తండ్రి. దయస్తోత్రం. ఎందుకంటే దేవుని మీద మాత్రమే ఆధారపడి ప్రభువుని దేవుని వాక్యాన్ని మాత్రం కలిగి ప్రభు సందులో మా నడుస్తున్నట్లయితే దేవునికి అసాధ్యమైనది కూడా ఈ లోకంలో లేదు. అందుకనే వాక్యం చెబుతున్న మాట 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవమలసిన మార్గము నీకు బోధించదను. ప్రియమైన వాళ్ళ, ఈరోజు ఎవరి చిత్తానుసారంగా వారు నడుస్తూ ఉండటానికి తగిన మార్గాలు కాదు. ఒకవేళ ఒక సొంత మార్గంలో ఒక నీ అభిప్రాయం మీద లేక నేను అభిప్రాయం వ్యాపడి నువ్వు ముందుకు నడిచినట్లయితే ఇప్పుడు నడిచేది చాలా ఆహ్లాదకరంగా ఉండొచ్చు, ఇప్పుడు నడిచేది చాలా సంతోషకరంగా ఉండొచ్చు, చాలా విశాలంగా కూడా ఉండొచ్చు నడవటానికి మార్గం. ప్రభువారు మతస్వార్తలో ప్రభు మాట్లాడుతూ ఉంటారు, విశాలమైన మార్గం పోయేవాడు తొదుకు ఎగరు పోతూ ఉంటాడంటే నరకంలోనూ పోతూ ఉంటాడట. ఇరుకు మార్గం ప్రవేశించి శ్రమపడేవాడు తొదుకు పరలోక రాజ్యాన్ని వెళ్తూ ఉంటాడు. మంచిది. ప్రియమైన వాళ్ళ, ఈరోజు ఎవరి చిత్తానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు, ఎవరి స్థానుసారంగా వాళ్ళు నడిచేస్తున్నారు? దేవుని చేత ఉపదేశింపబడి, దేవుని చేత ప్రియమైన వాళ్ళరా బోధింపబడి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని నడిచే వాళ్ళు క్రైస్తవ బిడ్డలలో బహు తక్కువ మంది ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం వెనకడవాడు కాదు. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని, దేవుని యొక్క కృప ఏంటో తెలుసుకుని ప్రభువారిని వెళ్ళమంటావు వద్దంటావా, చేయమంటావు చేయొద్దు అంటావా అని ప్రభువుని అడిగి తెలుసుకున్నావు. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధిలో ప్రభువారు నీకు ఒక సొల్యూషన్, సమాధానం ప్రభు చేస్తుంటారు. ఎందుకంటే దేవుని వాక్కు ద్వారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దే పని కొరకైనా నువ్వు చేయాలో లేదో ఆ పని నువ్వు తెలుసుకున్నానంటే వాక్యం వాగ్దాన రూపంగా ప్రభు నీతో మాట్లాడుతుంటారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటనగా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. దేని స్తోత్రం. రెండు కూడా చాలా విలువైన మాటలు. ఒకటి మనం నడవలసిన శ్రోవ, రెండోది ఆలోచించవలసిన విషయం. మానవుడికి లోకంలో లేక క్రైస్తవ జీవితంలో మనకు చాలా ఇంపార్టెంట్, ప్రియమైన వాళ్ళ ప్రాముఖ్యమైన మాటలు, నడిచే మార్గం ఆలోచించే ఆలోచన. ప్రియమైన వాళ్ళ, ఆలోచన బట్టి నడక మారుతూ ఉంటుంది, నడక ముందుకు పోతూ ఉంటుంది. ఈ రెండు కూడా సరిగా ఉండాలి, కరెక్ట్గా అంటే ఒక సరైన పద్ధతిలో ప్రభు వైపు నడవాలి అంటే 12:2 హెబ్రీ రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతుంటారు, మీ ముందు నుంచి బట్టి పరుగు పందంలో మీరు ఓపికతో పరిగెత్తుడి. దరిస్తోత్రం. రెండవదిగా ఓపికతో పరిగెత్తుడి అనే మాట కంటే ముందుకు పౌలు గారు అంటారు, మీరు యేసు వైపు చూచు. ఎందుకంటే దేవుడు నీకు ఉపదేశిస్తూ ఉంటాడు, ఆయన నీకు ఆలోచన చెప్తూ ఉంటాడు. ఆ ఆలోచన మేరకు మనం ఈ లోకంలో ఏ రీతిగా పరిగెట్టాలో, ఏ రీతిగా నడవాలో, ఎక్కడికి నడవాలో, ఎక్కడికి పోవాలో ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే గొప్పవాడు ప్రియమైన వాళ్ళరా. అందుకనే ఈ నడక, రెండోది ఆలోచన కూడా ప్రభు మనకు చెప్పే గొప్ప దేవుడు అన్నాడు. ఆయన ఉపదేశించుకున్న మార్గంలో మనకు తెలియజేసే గొప్ప దేవుడు. రెండోదిగా మన దృష్టించి మనల్ని మన స్థితిగతులను పరీక్షించి మనకు ఆలోచన చెప్పి గొప్పవాడు ప్రభు అనే సుక్రీస్తు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 34:1
పదకొండవ వచనం చూస్తే అక్కడ ప్రభు అని మాట్లాడుతుంటారు, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందని భయభక్తులు మీకు నేర్పుతాను. దేవుని స్తోత్రం. యెహోవా యందలు భయభక్తులు నేర్చుకుంటానికి మనం నడవాలా? దేవుని చిత్తాన్ని లేక దేవుని యొక్క ఆలోచన నేర్చుకుంటానికి మనం నడవాలి. ప్రభు సందులో ప్రిమైన వాళ్ళరా, దేవుని మాట విని యెహోవా యందలు భయభక్తులు కలిగి నేర్చుకునే వారమై ఉండాలి. ప్రభు స్తోత్రం. ఈరోజు అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి ఈ లోకంలో, అంటే ఒక మందిరం కాదు, అనేకమైన మందిరాలు ఉన్నాయి, అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి, సంఘాలు, వాటికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ప్రిమైన వాళ్ళరా, పేర్లు ఎన్నైనా క్రీస్తు ఒక్కడైన సత్యం మాత్రం ఎవరు మర్చిపోద్దు. మీ అందరికి ప్రత్యేక నందనాలు. ప్రిమైన వాళ్ళరా, మిషన్లు ఎన్నైనా కుట్టు ఒకటే, కాకపోతే ఆ కుట్టు కొంచెం దగ్గర దూరం పడుతూ ఉంటుంది, దాన్ని సరి చేసుకోవాలంటే. ఏదేమైనా క్రీస్తునామములు నడవాలి, క్రీస్తునామములు ఆలోచన చేయాలి. క్రీస్తు నామాన తప్ప నీకు రక్షణ లేదు, క్రీస్తు నామాన తప్ప నీకు వేరే దారి లేదు. దాని స్తోత్రం. ఇంకొక దారిని వెళ్తాము, ఏదో ఒక డినామినేషన్లో ఎక్కడి నుంచే వెళ్తే. చాలామంది కూడా కొన్ని కొంత గత కాలంలో ప్రీమియం వాళ్ళరా, మరి మా సంఘమే పర్లోక రాజ్యంలో ఉంటుంది, మీకు పర్లోక రాజ్యంలో ముందుంటాని మీకు సీటు కావాలా టికెట్ కావాలని ధర పెట్టి నమ్మిన సంఘాలు కూడా లేకపోలేదు ఈ లోకంలో. అంత దౌర్భాగ్యం. ప్రీమియం దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది ప్రభు నామాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే, ప్రభు కృపను బట్టి మీరు ఆలోచన చేస్తే. ప్రీమియం వాళ్ళరా, మనం ఎక్కడ బయలుదేరాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడి నుంచి బయలుదేరాము, ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఆలోచన చేసేవారు ఉండాలి. ఒకవేళ ఈ మార్గపు స్థితులు, ఈ మార్గం మనం తిరిగిపోయినట్లయితే దేవుని మీద ఆధారపడి నడిచేవారు ఉండాలి. ప్రభువారు అదే మనకు తెలియచేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము అదే మనకు బోధిస్తుంది. అందుకని పిల్లలారా, వచ్చిన మాట వినుడి. సాంఖ్య గ్రంథం 3వ అధ్యాయం మనందరికీ తెలుసు. మొదటి వచనంలో ప్రియమైన వాళ్ళారా, అక్కడ ప్రభువు జ్ఞానిని సొలొమోను ద్వారా మాట్లాడుతూ, నా కుమారుడా నీకు ఉపదేశం చేసేదను, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకును అని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ప్రియమైన వాళ్ళు, దేవుని సన్నిధిలో ఉన్న మనము ప్రభునామాన్ని గ్రహిస్తూ ప్రభునామమునందు క్రీస్తు నామమునందు మనం భయభక్తులు కలిగి ఉండేవారముగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రీస్తు బిడ్డలం కదా, ప్రభువులో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎలా తిరిగినా కూడా పర్వాలేదు. ఇప్పుడు మేము వాళ్ళ కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే కొన్ని నియమాలు దేవుడు మనకి ఇచ్చాడు. అవేవో మనం డబ్బు పెట్టి కొనవలసిందివో లేదా కష్టపడి చేయవలసిందో కాదు. ఇప్పుడు వాళ్ళ దేవుని మాట విని ప్రభు చెప్పేదాన్ని నీ శరీరంలో కానీ లేక నీ కుటుంబంలో కానీ నీ హృదయంలో కానీ వాటిని గైకుంటే చాలు, అవి పాటిస్తే చాలు. ఈరోజు మనం చక్కగా ప్రభు సన్నిధిలో ఎదగటానికి, అభివృద్ధి చెందడానికి ప్రభు ఎంతగానో తోడ్పడుతూ ఉంటారు. ఆయన మాట వినకపోతే మనం ఏ రీతిగా ప్రభు సన్నిధిలో ఎదగగలుగుతాం? ప్రిమింది ఏం పెట్టారు ఆలోచించేయండి. అదే సాంతక గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు ప్రభు యేసుక్రీస్తు జ్ఞానం సొలొమోను ద్వారా మాట్లాడుతూ, నేను మీకు సదుపదేశము చేసేది, 4:2లో నేను మీకు సదుపదేశం చేసేదను నా బోధను త్రోసివేయకుడి. మీరు ప్రభు మార్గంలో ఖచ్చితంగా సరైన మార్గం నడవాలి అంటే దేవుని యొక్క సదుపదేశమును మనం ఆలకించాల. దేవుని యొక్క ఆలోచనలు, ఆయన ఆలోచనలు మనకు కావాలంటే దేవునికి లోబడే వారముగా ఉండాలి అనే సంగతిని మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 32వ అధ్యాయం 8వ వచనం ఎత్తిన భాగం, వాక్కును బట్టి ప్రియమైన వాళ్ళరా మనం ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా ఉండాలో ప్రభు వారు మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మనకు ఆలోచన చెప్పేవాడు ఆయన కనుక మనకు ఉపదేశం చేసి మన మార్గాలు ఎలా నడవాలో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఈ ఆలోచనలు ఆయన చెప్పలో, మరి ప్రభు పట్ల నీకు కార్యాలు జరిగిస్తున్నారు. దేవుని యొక్క ఆలోచనలను, దేవునికి ఉపదేశమును త్రోసివేయకుండా ఆయన ఇచ్చే ఆ మార్గంలోనూ, ఆయన ఇచ్చిన ఆలోచనల మేరకు ఆయన చూపించే దారిలో, చూపించే బాటలో మనం నడుస్తూ ఉందాం, ఆ ముందు కొనసాగుదాం. ప్రియమైన వాళ్ళు, ఈ మార్గాల గురించి ధ్యానం చేస్తుంటే చాలా విషయాలు మనకు తెలుసు. మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బెతలహేమికి వచ్చిన రోజు, లేక బెతలహేమి విడిచిపెట్టి మోయాబికి వెళ్ళిన నయోమి, మనం చూస్తుంటాం లోక శుభవార్తలు,
యెరూషలేము విడిచిపెట్టి ఎరికోకు వెళ్తున్న విషయాన్ని నువ్వు ఎక్కడ బయలుదేరుతున్నావో ఎక్కడికి వెళ్తున్నావో తెలియాలంటే దేవుని చేత బోధింపబడే వారిని ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలు మన మధ్యలో ఉండాలి. అది గమనించండి, ప్రభు సొంతలో క్రైస్తవులు ఉంటుంది. మనము ఈ చిన్న చిన్న వాటిని గమనించగలిగినట్లయితే మన ఆత్మీయ జీవితం చాలా సంతోషకరంగా అభివృద్ధి పదములో ముందుకు కొనసాగుతూ ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. దేవుడు తన మాటలు మనందరి వినికుడిలో దీవించి ఆశీర్వదించుని గాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలు కారణమైన పరమ తండ్రి, నీ కొందనాలు. నీ కృపలు భద్రపరచు కొద్దిపాటి మాటలు ఈ ఉదయకాల సమయాన్న ప్రభ. మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో లేక సాయంకాల సమయం మా ప్రియబిడ్డ ఎప్పుడైతే వీక్షిస్తున్నారో ఈ సమయాన్న మా ప్రియబిడ్డలను వారి హృదయంలో ప్రభు మాటలు ఉంచండి. ప్రతి ఒక్కరూ నడిచేవారమైనా కానీ ఎక్కడ నడుస్తున్నాం, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాం, ఒక ఆలోచన మాకు కావాలి కాబట్టి ప్రభు ఆ ఆలోచన కూడా మీరే దయచేయండి. అది దైవపూర్వకమైనది ఉండే కృపను మాకు దయచేయండి. నీకు అత్యంత ప్రియులుగా నమ్మకమైన వారి ఈ లోకంలో ఉండటానికి నీవు మా కోరికి ఏర్పాటు చేసిన ఆ రాజ్యంలో ప్రవేశింప భాగ్యము దయచేసి ఈ లోకంలో మాలిన్యమైన లోకంలో ఉంటున్న మమ్మల్ని మాలిన్యం అంటకుండా ప్రత్యేకపరిచి మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ లోకం పరిచయం ముందు కొనసాగిస్తున్నందుకు నన్నును అల్పుడు దీని నన్నును ప్రభు అలాగే మా ప్రియుడిని కూడా దీవించి ఆశ్రదించున్నాను. దేవ మరి ఇక పరిచయం ద్వారా అడుగుల జీవాహారం అని పరిచయం ద్వారా బలపడుతున్న ప్రియబిడ్డలు, తమ్మును తాము దిద్దుకుంటున్న ప్రియబిడ్డలు, మనందరికీ వారి కుటుంబాలకున్నాం క్షేమకరమైన స్థితిని దయచేయమని నజరేయుడనే సుఖిస్తున్నామన్న అడిగి వేడుకొని చూన్నాను తండ్రి. అమ్మాయి తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనకున్నాం లో ఉన్న పరిశుద్ధులు ప్రత్యేకించి ఈ పరిచయం దేవుని కృప సమాధానం సర్వదా తోడే ముందుకు నడిపించుకున్నాక అమ్మేన్. యేసురక్తమేజ్యం ప్రభేశ్వరక్తమేజ్యం యేసురక్తం సంపూర్ణ విజయం అపవాదకృత నాశనం కలిగినగాక అమ్మేన్. అమ్మేన్. మీ అందరికీ ఉన్నారండి. రేపటి దినం శనివారం 10 గంటలకు లైవ్ కార్యక్రమం ఉంటుంది, ప్రత్యక్ష ప్రసారం. రేపు ప్రోగ్రామ్ ఉండదు. ప్రతి ఒక్కరు గమనించి 10 గంటలకు మీ సెల్లో యూట్యూబ్లో ఆన్ అవ్వాలని మీ అందరికీ ప్రభు పెట్టుకుని మనం చేస్తున్నాను. దేవుని చిత్తాన్ని బట్టి ఆయన రాక రాల్సిన తయారు లైవ్లో కలుసుకుందాం. మీ అందరికీ సెలవు.